సో అది రమేష్ మేకప్ స్టూడియోలో కనుక జాయిన్ అయితే ఏ రకంగా చూసుకున్నా కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటాము, ఎక్కడ అవకాశం ఉన్నా మేమే అక్కడికి వెళ్ళి సాధించుకొని తీరుతామని చెప్పేసి చెప్తున్నారు. అది రమేష్ మేకప్ స్టూడియోలో ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్, ఎక్స్పీరియన్స్. సో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం రెడీగా ఉన్నారు, వారి మాటలో నేను తీసుకుందాం. హలో అండి, మీ పేరు? ప్రియాంక సార్. ప్రియాంక గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ, హైదరాబాద్. హైదరాబాద్ మణికొండ. ఎందుకు రమేష్ మేకప్ స్టూడియోలో జాయిన్ అవ్వాలనుకున్నారు? ఇక్కడికి రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు? నేను యాక్చువల్గా ఐటీ ఎంప్లాయీ. ఐటీ ఎంప్లాయీ మీరు? యా. ఇటువైపు ఎందుకు రావాలనుకున్నారు? ఇప్పుడు ఫ్యూచర్ బాలేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, సో మా జాబ్స్ ఉంటాయో పోతాయో కూడా మాకు క్లారిటీ లేదు. మా హస్బెండ్ ఆల్సో ఐటీ ఎంప్లాయీ, నేను ఐటీ ఎంప్లాయీ, సో ఫర్దర్గా ఏం చేయాలో తెలీదు. సో మా హస్బెండ్ ఈజ్ గోయింగ్ టు డైరెక్షన్ సైడ్. ఓకే. ఐఎమ్ ఆల్సో స్టోరీ బ్రౌడ్ ఆర్టిస్ట్ అండ్ క్రియేటివ్ ఆర్టిస్ట్. సో ఇట్ సైడ్ వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మూవీ తీసుకునేటప్పుడైనా సీరియల్స్ తీసుకునేటప్పుడైనా ఓకే, ఛాన్స్ కలిసి వర్క్ చేసుకుందామని. కానీ మా హస్బెండ్ వద్దన్నారు, ఎందుకంటే తనకు ఆల్రెడీ డైరెక్షన్ సైడ్ తెలుసు, సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వద్దు అన్నారు. కానీ నేను మీ వీడియో చూసి, సుమన్ టీవీ వీడియో చూసి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ సార్తో ఇంటర్వ్యూ చేశారు చూడండి సార్, అది చూసి జస్ట్ ఒక వన్ డేలోనే డెసిషన్ తీసుకొని వచ్చేసాను. చాలామంది ఇక్కడ దాకా రానటువంటి వాళ్ళు, కొంతమంది నేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా అనుకునేటువంటి ఒక మాట ఉంటుంది, అక్కడేమి నేర్పించరాను లేదంటే అక్కడే రాదును అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఈవెన్ కొంతమంది వీడియో చూడకముందే కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేసేస్తూ ఉంటారు, అసలు అక్కడేమి ఉండదు కదా అనేటువంటి దాంట్లో. మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. అసలు జీరో నాలెడ్జ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జీరో నాలెడ్జ్, మేకప్ తెలీదు, హెయిర్ అసలు శారీ కట్టడం రాదు, టవల్ చుట్టుకున్నట్టు చుడతా ఇప్పటికి కూడా. నాకు ఏ అత్తే సైడ్ వాళ్ళ, అత్తే సైడ్ ఫంక్షన్కి వెళ్తే అత్తే కడుతుంది, మమ్మీ సైడ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే మమ్మీ చెల్లి కడతారు. ఫస్ట్ టైం నేను ఈరోజు శారీ ఎలా కట్టడమో నేర్చుకున్నాను. ఓకే, అది మ్యామ్ వలన. గ్రేట్. సో ఏం చెప్తారు అటువంటి వాళ్ళకి, అంటే రమేష్ మేకప్ స్టూడియోని ఎందుకు జాయిన్ అవ్వాలి, అండ్ మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి? రమేష్ సార్ ఈజ్ బ్యాక్ బోన్ రమేష్ అకాడమీకి. ఓకే. సార్ అయినా స్టాఫ్ అయినా ఎవరైనా దే ఆర్ వెరీ సపోర్టివ్. సో మనం చిన్న డౌట్ అయినా వెళ్ళి అడిగినా వాళ్ళు ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తారు, చెప్తారు, 100% ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టాఫ్ వర్ష, కిట్టు ఎవరైనా చాలా బాగా హెల్ప్ చేస్తారు. చక్రి సార్, వంశీ సార్, రమేష్ సార్, మాధవి మ్యామ్ చాలా బాగా హెల్ప్ చేస్తారు, ఎవరైనా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఎంటైర్ కనుక చూసుకోవాలి అనుకుంటే ఇప్పుడు వైజాగ్లో కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? 9th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 9th, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు వచ్చి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి. మేము రాము, వేరే దానికి వెళ్తాం అని అనకుండా ఫస్ట్ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. మాకు రాదు అని వెనక్కి కూర్చోకండి, సో వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకోండి. ఓకే. సో రమేష్ సార్ బాగా సపోర్ట్ చేస్తారు. గ్రేట్. ఒకవేళ మీరు నేర్చుకున్న తర్వాత అవకాశాలు రాలేదనంటే ఏం చేస్తారు అప్పుడు? నా జాబ్ నాకే ఉంది, సో పక్కా వస్తాయి, ఎందుకంటే మా హస్బెండ్ ఈజ్ డైరెక్టర్. That's why I'm going to already ఇండస్ట్రీ గానే వెళ్ళిపోతారు. ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను, నాకు సీరియల్ యాక్టర్స్ తెలుసు, సో అవకాశాలు అలా అయినా సరే గ్రాబ్ చేసుకుంటాను. గ్రేట్. మీ కాన్ఫిడెన్స్ కి మెచ్చుకోవాలి. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్, మీకు మీ హస్బెండ్ కి కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ. థాంక్యూ సో మచ్. హలో అండి, మీ పేరు? హలో సార్, జ్యోతి నా పేరు. ఓకే. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? నేను ఏపీ నుంచి సార్. ఏపీ నుంచి. ఎక్కడ మీది నేటివ్? మాది అంగరా సార్. మీకు విజయవాడ దగ్గరే ఉంది కదా, మీరు ఈ టైప్ ఎందుకు వచ్చారు? దగ్గరే ఉంది సార్, కానీ అక్కడ ఎవరు మాకు తెలిసిన వాళ్ళు. అప్పుడు మీరు వైజాగ్ వెళ్ళొచ్చు కదా? వైజాగ్ కూడా నాకు తెలియదు, అంటే నేను ఫస్ట్ నుంచి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను సార్. ఓకే. మ్యారేజ్ అయినాక అక్కడ వెళ్ళవలసి వచ్చింది. ఓకే. సో ఇక్కడికి వచ్చి, ఇక్కడికి రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఫస్ట్ నేను జాబ్ చేసేదాన్ని సార్. జాబ్? ఏం జాబ్? నేను కాస్మెటిక్స్ లోనే చేసేదాన్ సార్. కాస్మెటిక్? స్కిన్ కేర్ కాస్మెటిక్స్ లో చేసేదాన్. ఓకే. సో ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్. ఇంటర్. ఎందుకు ఇటువైపు రావాలనిపించింది మీకు? అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఇది వీటిపైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది సార్, మేకప్ చేయాలి. నేను బ్యూటిషియన్, అంటే బ్యూటిషియన్ కూడా నేర్చుకున్నాను, కొంచెం నాకు మేకప్ చేయడం అవి వచ్చు, కానీ అంత పర్ఫెక్ట్ అయితే కాదు సార్. ఏంటంటే హెయిర్ స్టైల్స్ అయితే నాకు అసలు నాలెడ్జ్ లేదు, ఓన్లీ మేకప్ పైన కొంచెం ఉంది, కానీ హెయిర్ స్టైల్స్ అయితే ఏదో లైట్గా అంతే. ఇక్కడికి వచ్చినాక చాలా పర్ఫెక్ట్ అయ్యాను. మీరు చెప్పేది నిజం, అబద్ధం ఎలా నమ్మాలి? షూర్ సార్, నిజంగానే, ఎందుకంటే నాకు హెయిర్ స్టైల్స్ నార్మల్గానే వచ్చు, అది వేసినా సరే సరిగ్గా సెట్ అయ్యేది కాదు,
హెయిర్ మళ్ళీ కాసేపటికి మళ్ళీ పోయేది, కానీ ఇప్పుడు అలా కాదు, చాలా బాగా ఫిట్. చాలా మంది ఇక్కడ దాకా రానటువంటి వాళ్ళు మీ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత అయినా సరే కొంతమంది అంటే ఇంకా వెళ్ళాలా వద్దా, రావాలా జాయిన్ అవ్వాలా వద్దా, అవకాశాలు ఉంటాయా లేదా అనుకున్నటువంటి డైలమాలో ఉంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు? లేదు, కంపల్సరీ రావచ్చు ఇక్కడికి. ఎందుకంటే నేను ఇక్కడ చాలా బాగా హెయిర్ స్టైల్స్ అయినా మేకప్ అయినా సారీ మేడం అంతా అందరు ఫుల్ సపోర్ట్ ఉంది. వేరే నేను వేరేవి కూడా చూశాను, నార్మల్గా చూశాను, కానీ ఫస్ట్ కాల్ చేసింది కూడా ఇక్కడికే. చాలా బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళు కూడా, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. మీకు రాజమండ్రి దగ్గర కాబట్టి అడుగుతున్నాను, అటువైపు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి ఈ అవకాశం ఉపయోగించుకోమని చెప్తారా? మీరేం చెప్తారు? ఇలానే ఇంట్లోనే కూర్చొని కొంతమంది జాబ్ చేసుకుంటున్నారు, జాబ్ చేయకుండా ఇంట్లో కూడా ఉంటున్నారు. అలా చేసుకోకుండా ఇలా నేర్చుకుంటే మనం ఇంట్లో ఉండి కూడా ఈ ఆపర్చునిటీ చూసుకొస్తారు. ఓకే, ఎలాంటి అవకాశాలు ఉన్నాయని ఇటువైపు నమ్మి రావచ్చు అంటారు? అసలు ఎలాంటి అవకాశాలు అంటే, అంటే మనం నార్మల్గా ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు, జాబ్ చేసుకుంటూ కూడా మనకి ఇది చేసుకోవచ్చు, ఏదైనా స్టూడియో కానీ దేంట్లోనైనా సరే చేసుకోవచ్చు. ఓకే సార్, జాయిన్ అవ్వమనే చెప్తారు? కంపల్సరీ సార్, కానీ చాలా బాగుంది ఇక్కడ. చాలా బాగుంది సార్, రమేష్ సార్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసి అందరికి కూడా చెప్తున్నారు అన్ని కూడా. నేను హెయిర్ స్టైల్స్ అయితే హెయిర్ స్టైల్స్ అయినా చాలా బాగా నేర్చుకున్నాను, చాలా బెటర్ అనిపించింది. ఓకే సో స్టూడెంట్స్ కి జాయిన్ అవ్వమని చెప్తారు? బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలంటే? నాకు అన్నిటికంటే ఇది బెస్ట్ అనిపించింది. నేను ఫస్ట్ ఆల్రెడీ ఒక 3 మంత్స్ నుంచి ఇది చూస్తున్నాను, ఈ సుమన్ టీవీ ఇవే చూస్తున్నాను సార్ మీదే. కానీ చాలా బాగా అనిపించింది సార్, వేరే వాళ్ళు కూడా చూసాను కానీ నాకు దానికంటే కంపారిజన్ ఇది బెటర్ అనిపించింది. సో అందుకే జాయిన్ అయ్యారు? ఎస్ సార్. ఇంకా నాకు మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేశారు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. నేను అడిగాను, అడగగానే కూడా వాళ్ళు కూడా సర్చ్ చేశారు ఒకసారి, ఇది బెటర్ అనిపించి వాళ్ళు కూడా ఇదే అని బెటర్ అని చెప్పారు సార్. సో ఓవరాల్ గా ఇక్కడ జాయిన్ అయ్యారు? ఎస్ సార్. మీకు మీ ఫ్యామిలీకి కంగ్రాట్యులేషన్స్ అండ్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. మా ఫ్యామిలీకి కూడా థాంక్స్ చెప్తున్నాను సార్, వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. గుడ్ గుడ్ గ్రేట్, థాంక్యూ సార్, థాంక్యూ, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. సో అది మీరు గనక రమేష్ మేకప్ స్టూడియోలో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, సెప్టెంబర్ 9th నుంచి వైజాగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వెంటనే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవాళ బ్యూటీ ఇండస్ట్రీ పెరిగింది, మేకప్ ఆర్టిస్ట్ అవకాశాలు చాలా పెరుగుతున్నాయి. మీరు ఒకసారి గూగుల్ చేయండి, దాని తర్వాత రమేష్ మేకప్ అకాడమీకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి మీరు చూడండి. విజయవాడలో జాయిన్ అవ్వాలి అనుకుంటే అక్కడ కూడా బ్రాంచ్ ఉంది, మీరు అక్కడైనా జాయిన్ అవ్వచ్చు. హైదరాబాద్లో జాయిన్ అవ్వాలంటే హైదరాబాద్లో జాయిన్ అవ్వచ్చు. బట్ ఇమీడియట్లీ మాత్రం వైజాగ్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ 9th నుంచి. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. వన్స్ మీరు జాయిన్ అయ్యే ముందు ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ అయినా సరే, లేదు అనుకుంటే మ్యారీడ్ అయితే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఒకసారి రండి, ఇక్కడ విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు ఒక క్లారిటీకి వచ్చి ఇక్కడ ఎలాంటి నాలెడ్జ్ ఇస్తారు, ఎలాంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఎలాంటి అవకాశాలు దీని మీద ఉన్నాయి అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది. సో మీరు వీడియో చూసిన తర్వాత వెంటనే జాయిన్ అవ్వమని కూడా నేను చెప్పను, ఇక్కడికి వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది. సో ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.